మీరు చూస్తున్నారు ఆదిత్య టీవీ టెంపుల్ హిస్టరీస్. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాల్లో అద్భుతమైనటువంటి మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది. అది ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సోలాల పండగ జరగబోతుంది. మీకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి తమిళనాడు రాష్ట్రంలో జరిగే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సోలాల పండుగ జరుగుతుంది. అది ఏమిటి అంటే సోలాల పండుగ అనేటప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సోలాలతో ఉన్నటువంటివి వాళ్ళు మొత్తం ఇలాగ గుచ్చుకోవడం జరుగుతుంది. ఇటువైపు నుంచి ఇటువైపుకి మొత్తం ఒళ్ళంతా కూడా సోలాలు గుచ్చుకొని ఎంతో భక్తితో స్వామివారిని ఈరోజు 11 రోజులు దీక్ష పూని 11 రోజులు పూర్తయిన తర్వాత స్వామివారిని సోలాల పండుగ చేసుకుంటూ రాజమండ్రి గోదావరి నదీ తీరాన్న సోలాలు గుచ్చుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం స్వామివారి యొక్క మందిరానికి చేరుకుంటారు. అలాగే మహిళలైనటువంటి మహిళలు కూడా కేవలం ఇక్కడ స్వామివారితో భక్తి శ్రద్ధలతో వారి యొక్క బిందులు పాలలో బిందులో పాలు వేసుకొని ఆ పాలని శిరస్సు పైన పెట్టుకొని కాళ్ళ నడకను నడుచుకుంటూ దాదాపుగా 5 కిలోమీటర్లు వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం వస్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మందిరం వచ్చేటప్పటికి రాజమండ్రి లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో వర్మ కాలనీ అనే ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి మందిరంగా విరాజిల్లుతుంది. అలాగే అత్యంత ముఖ్యంగా కావడి అంటారు, అంటే వాళ్ళ యొక్క భుజాల పైన శిరస్సు పైన ఒళ్ళంతా గుచ్చుకుంటూ కావడిని మోసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఈరోజు మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మీకు మొదటి నుంచి స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మేము చాలా కష్టపడుతూ ఈ యొక్క వీడియోని ఉదయం దాదాపుగా మేము 9 గంటలకు వచ్చాము. రాత్రి వరకు ఈరోజు మొత్తం జరగబోయే కార్యక్రమాన్నంతటి కూడా మేము షూట్ చేసి వీడియో మొత్తం చూపించబోతున్నాము. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కూడా ఎవరు మిస్ కాకండి. రాజమండ్రి నదీ తీరాన్న గోదావరి నదీ ప్రాంతంలో ఆడవాళ్ళందరూ పసుపు వస్త్రాలు ధరించి మాలలు ఒక్కరోజు మాత్రమే మాలలు ధరిస్తారు. అలాగే ఉత్సవానికి కావలసిన ఊరేగింపు కావలసిన విధంగా అందరూ కూడా చక్కగా ఒంటి నిండా గంధం పోసుకొని రెడీ అవుతారు. అలాగే మీరు చూస్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి పంతులు గారు అక్కడ చేస్తున్నటువంటి చక్కగా ముస్తాబు ఆ బిందు అలంకరణతో చేసి వారిని అందరినీ కూడా మాలాధారణ వేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా చక్కగా మాలలు వేస్తున్నారు. అలాగే మాలలు వేసుకున్న ప్రతి ఒక్కరూ అలా శిరస్సు పైన బిందులు పెట్టుకొని 3 ప్రదర్శనలు చేసి వారి యొక్క భక్తిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకుంటాం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మాలలు ఎంతో భక్తితో వేయడం జరుగుతుంది. అలాగే పిల్లల్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒంటి నిండా గంధం పూసుకొని అలా తల నిండా మొత్తం స్వామివారికి చందనం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఒక గంధాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి పిల్లలు పెద్దలు మాలాధారణ వేసిన ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా ఉత్సవానికి రెడీ అవుతారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో చక్కగా మాలలు వేసుకున్నారు. అలాగే మహిళలు గోదావరి నది మాతకి కొబ్బరికాయలు చెల్లించుకొని శిరస్సు పైన బిందులు పెట్టుకొని చక్కగా ఉత్సవానికి అందరూ కూడా రెడీ అవుతారు. అలాగే మగవాళ్ళు మాలాధారణ వేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భక్తి శ్రద్ధలతో ఒళ్ళంతా గంధం పూసుకుంటారు. అలాగే విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి పళని నుంచి కూడా గురువులైనటువంటి వారు వచ్చి వారు చేతుల మీదుగా మాల ధరించిన వారందరికీ కూడా శూలాధారం చేస్తారు.
భక్తిని చాటుకోవడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఆ శూలాధారణ జరుగుతున్న సందర్భంలో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఒక తన్మయత స్థితిలో సాక్షాత్ ఆ భగవంతుడు వారిపై వచ్చున్నట్టుగా ఒక తన్మయత స్థితిలో వారు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈయన కంటి నుంచి నీరు కారుతున్నా కూడా ఆయన ఒక స్పష్ట లేనటువంటి ఒక స్థితిలో, తన్మయత స్థితిలో దైవస్వరూపంగా వారు ఉండడం జరిగింది. ఏంటంటే వీరంతా ఇక్కడ ఏమంటున్నారంటే, అలా మాలాధారణ వేసుకున్న తర్వాత వీరు ఒంటి పైన గురువులైనటువంటి వారు కొందరు వచ్చి ఉంటారని వారు మాకు చెప్తున్నారు. వీరు సాక్షాత్తు భగవస్వరూపులుగా భావిస్తారు. అందుకని ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని ఎవరూ మిస్ కాకుండా ఇక్కడ అందరూ కూడా వారికి శిరసు పైన చక్కగా విభూతి ధారణ చేయించుకుంటున్నారు. అలాగే నేను కూడా వెళ్ళి విభూతి ధారణ చేయించుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కార్యక్రమానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి చక్కగా అందంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటివి అన్నీ తయారు చేస్తున్నారు. అలాగే ఒంటి నిండా శూలాధారం చేసుకుంటూ వీపుకి మొత్తం చెవులకి చేతులకి ఒంటి నిండా శూలాలు గుచ్చుకుంటూ వారి యొక్క భక్తిని సాటుకుంటూ అందరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సిద్ధం అవుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పాలకావడి అంటారు, అలాగే తేనె కావడి అని కూడా పిలుస్తారు. ఎంతో అతి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి ఈ పాలకావడిని భుజం పైన పెట్టుకొని ఊరేగింపుగా 5 కిలోమీటర్లు స్వామివారిని తీసుకువెళ్ళి మందిరం దగ్గర చెప్తారు. అలాగే ఈ కావడి బిందులు చూస్తున్నారు కదా, బిందుల్లో పంచామృతాలు తేనె పాలు అనేక రకాల పంచామృతాలు కూడా కావడిగా కట్టి ఇలాగ భుజం పైన మోసుకుంటూ వెళ్ళి స్వామి ఇందులో పాలు ఉంటాయండి. కనీసం 2 లీటర్ల పాలైనా పడుతుందండి దీనికి. అంటే దీని మీద చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. ఎవరికి స్వామి పొలది వాళ్ళు బరువు ఎంత మోసినంత బరువు వాళ్ళు కొనుక్కుంటారండి బిందులు. ఈ బిందు నిండా పాలు పోస్తారండి. పాలు పోసి నటక పాదయాత్రతోటి స్వామి గుడికెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేస్తే ఆ యొక్క దోషాలు పోతాయని మా నమ్మకం అండి. అందుకని మేము 3 సంవత్సరాలు బట్టి ఇలాగ మాలలు వేసుకుంటున్నామండి. నేనైతేనమ్మా పోయిన సంవత్సరం ఒక కోరిక కోరుకున్నాను, ఆ కోరిక నాకు నెరవేరింది. ఆ స్వామి నాకు ఇచ్చారు, ఆ కోరిక తీరింది. తీరితే స్వామి నేను ఫస్ట్సారిగా మాల ధరించుకొని నీకు పాలు బింది పట్టుకొని పాలు నిండా బింది పట్టుకొని వచ్చి నీకు సమర్పించుకుంటాను స్వామి అని స్వామి దండం పెట్టుకుంటే ఆ కోరిక నాకు ఆయన ఇచ్చారు. ఆ కోరిక ప్రకారంగా ఈరోజు ఈ ఉత్సవంలో నేను స్వామివారి ఉత్సవంలో పాల్గొని మాల ధరించాను ఫస్ట్సారిగా. నేను ఫస్ట్సారి వేసుకోవడం అమ్మ మాల. ఎంత జరుగుతుంది అందరికీ అన్నారు, నాకు కూడా జరగాలని కోరికని ఆ తండ్రిని మొక్కుకున్నాను. ఇంకా ఆ గుడికి వెళ్ళి పాలభిషేకం చేసి నా కోరికని నేను నెరవేర్చుకున్నాను. Thank you.
భక్తి శ్రద్ధలతో శిరస్సు పైన పెట్టుకుని తెచ్చినటువంటి వేళల్లో ఈ యొక్క బిందులన్నీ కూడా స్వామివారికి పంచామృతాలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి అర్పిస్తారు. అలాగే ఈ అభిషేకం చూడడం వల్ల కూడా మనకి ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఉత్సవాన్ని మొత్తం ఎంతో కష్టపడి షూట్ చేశాము. మీరంతా కూడా మాకు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అతి ముఖ్యంగా మీ ఊర్లలో ఉన్నటువంటి అతి పవిత్రమైన దేవాలయాలు ఏమైనా ఉంటే మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన బంధుమిత్రులకి మనస్ఫూర్తిగా పంపిస్తారని కోరుకుంటూ కెమెరామెన్ ఆదిత్యతో ఈ రాజా